ప్రభుత్వం చెప్పిన చేపట్టినటువంటి రైతుల వేదిక ఏదైతే రైతులందర్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఇప్పుడు సన్నప్రకాలు పెట్టమని ఆ సాయిల్ని బట్టి పత్తి పెట్టుకోమని ఏదైతే వివిధ రకాల కమర్షియల్ పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదో మన అందులో భాగంగా ఈ రోజు మన కొలాస గ్రామానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారైనటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం ఈ చైర్పర్సన్ వసంతక్క గారికి దామోదరరావు సార్ గారికి ఎంపీపీ గారికి ఎంఆర్ఓ గారికి అలాగే ఎంపీడీఓ గారికి పడాల కమలాకరన్న స్టేజ్ దగ్గరికి రావాలి ఈ కర్సర్ ఉన్న సర్పంచ్లందరూ కూడా ఇక్కడికి స్టేజ్ దగ్గరికి ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే మా పులాస గ్రామ ప్రజల పక్షాన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మరి ఈ యొక్క అస పులాస గ్రామంలో ఇక్కడి వ్యాపార క్లస్టర్ పరిధిలోని అంటే పులాస తిమ్మాపురం గుల్లపేట అనంతారం గుట్రాజపల్లె గ్రామాలకు సంబంధించిన వ్యాపార క్లస్టర్ రైతు వేదిక భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించిన స్థానిక ఈరోజు పులాస గ్రామంలో రైతు వేదిక భూమి పూజ చేసుకోవడం జరిగింది పులాస గ్రామం జగిత్యాల మండలంలోనే అతిపెద్ద గ్రామం పులాస ఇప్పటికే వ్యాపారానికి సంబంధించిన వరకు ఒక పెద్ద పరిశోధన కేంద్రం ఇక్కడ ఏర్పడడం ఇక్కడ కళాశాల ఏర్పడడం దాంతోటే ఇక్కడ పులాసకు చాలా ప్రాధాన్యత వచ్చింది అదే విధంగా ఇక్కడ అతి పురాతనమైన పొల్లేశ్వర ఆలయం కూడా ఉండడం అనేది ఒక చరిత్ర పులాసకే కాకతీయుల నాటి చరిత్ర కూడా ఉంది అలాంటి చరిత్ర కలిగిన గ్రామంలో ఈనాడు రైతు వేదిక మన ముఖ్యమంత్రి గారి ఆలోచన కనుగుణంగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ రైతు వేదికలో కేంద్రంగా ఈ ప్రాంతంలోని రైతులందరూ కూడా రేపటి నాడు కూర్చొని ఒక విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అదేవిధంగా ఏ విధంగా అయితే మరి రైతులు సంఘటితంగా ఉండి లాభదాయకంగా ఉండే పంటలను పండించుకుంటే లాభం వస్తుందో చర్చించుకోవడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వేదిక కూడా ఒక 250 మంది రైతులు కూర్చునే విధంగా ఏర్పాటు చేసింది మరి తదుకానే గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ నిర్మాణం తొందరగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రైతు వేదికలన్నీ కూడా దసరా వరకు పూర్తి కావాలి అని చెప్పి టార్గెట్ పెట్టారు అధికారుల మీద కూడా కలెక్టర్ గారి నుంచి తహసీల్దార్ గారు అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులందరూ కూడా అత్యంత ప్రాధాన్యమైన సబ్జెక్టుగా ఈ క్వార్టర్కు ఈ రైతు వేదికల నిర్మాణం అని చెప్పి చెప్పడం జరిగింది రైతు వేదికల నిర్మాణంలో కూడా సర్పంచ్ గారికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా సహకారం ఉంటుంది సిమెంటు తక్కువ ధరకు ఇప్పించడం కానీ మిగతా ఇసుక అన్నీ కూడా ఇక్కడికక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా సర్పంచ్ గారిని అదేవిధంగా వారి భర్త మాజీ సర్పంచ్ నందయ్య గారిని స్థానిక ఎంపీటీసీ గారిని రైతు సమన్వయ సమితి నాయకులు మా కమలాకరన్నను సభ్యులను పిఏసిఎస్ డైరెక్టర్ మాజీ సర్పంచ్ మీ తమ్ముడు నరేష్ గారు ఇంకా మిగతా అంత నాయకులందరూ డైరెక్టర్ పోచమ్మలు అందరూ కూడా రైతు నాయకులు అందరూ కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ నిర్మాణం అతి త్వరలో పూర్తయ్యేలాగా చూడాలి చాలా మంచిగా రోడ్డు కూడా అనుకూలంగా ఉన్నది వివిధ గ్రామాల నుంచి వచ్చే నాయకులు కూడా రావడానికి కూడా రోడ్డు చాలా దగ్గర ఉన్నది రెగ్యులర్గా కూడా మరి మనం చూస్తూ ఉన్నాం రమ్య గారు ఇక్కడ వ్యవసాయ అధికారినిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు వీళ్ళందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని విధంగా 900 మందిని దాదాపు నియమించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జగిత్యాల జిల్లాలో ఎక్కడ కూడా ఖాళీ లేకుండా భర్తీ చేశారు ఒకరిద్దరు వేరే ఉద్యోగాలు వచ్చి రాజీనామా చేస్తే కూడా వెంటనే భర్తీ చేయడం జరిగింది ఇక్కడ కూడా మనకు రమ్య గారు ఏఓ గారు ఉన్నారు రైతులు కూడా పక్కనే పులాస ఫామ్ ఉన్నా కానీ
అనుకున్న స్థాయిలో అక్కడ నుంచి లబ్ధి పొందుతలేదని చెప్పి తెలియవచ్చింది. మొన్ననే పులాసకి వెళ్ళినప్పుడు కూడా మిత్రులు వీర్ల శంకర్ గారు అక్కడి శాస్త్రవేత్తలు వచ్చి ఇక్కడ అక్కడ ఏం పరికరాలను కూడా చెప్పలేదనే విషయంలో నాకు చెప్పడం జరిగింది. నేను ఏయు గారిని సభా వేదికగా కోరుతా ఉన్నామా, మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభ్యుదయ అసలు ఫస్ట్ మీరు వెళ్ళి చూసిందా, అభ్యుదయ రైతులందరినీ తీసుకెళ్ళి అక్కడ మట్టి నమూనా యంత్రాలు అవన్నీ కూడా కొత్త కొత్త పరికరాలు వచ్చినాయి. ఒక్కసారి 50 మంది మట్టి నమూనాలు తీసుకుపోయి పరీక్ష చేసి తీసుకురావచ్చు. దాని ద్వారా రైతులకు రేపటి నాడు ఏమేమి యూరియా వేయాలన్నా వేయొద్దా, పొటాష్ వేయాలన్నా వేయొద్దా ఇవన్నీ కూడా తెలుస్తాయి. భూమిలో ఏమైనా లోపాలు ఉంటే మనకు కూడా తెలుస్తాయి కాబట్టి అవి ఎక్కువ వాడుకోవచ్చు. ఆల్రెడీ మన భూమిలో ఎన్నో నత్రజని కానీ భాస్వరం పొటాష్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇన్కేస్ ఆల్రెడీ ఎక్కువ ఉంటే అనవసరంగా ఏదో ఎకరానికి 2 బస్తాల యూరియా 3 బస్తాల అడుగు మంది అన్నట్టు ఉండకుండా సైంటిఫిక్గా చేయాలి. మరి అందుకే మిమ్మల్ని పెట్టడం జరిగింది. మీరు తప్పకుండా ఏ రైతులు ముందరికి ఒక్కసారి మాత్రం 50 మందికి తక్కువ నమూనాలు తీసుకెళ్ళద్దు. 50 మట్టి నమూనాలు తీసుకెళ్తే వాళ్ళు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి 2 ఎకరాలకు ఒక్కళ్ళు తీసుకెళ్ళచ్చు. ఎక్కడ ఏ రైతు చెప్తే మీరు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ప్రతి వారంకు ఒకరోజు ఒక గ్రామంలో వెళ్ళి కూర్చోవాలి. ప్రతిరోజు ఇక్కడ ఈ వేదిక అయిన తర్వాత రావాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి రైతుల మీద పెట్టారు. రైతులు ఎక్కడ కూడా ప్రపంచంలో నిజంగా చెప్పాలంటే పెద్ద ధనికులుగా లేరు. ఇప్పుడు ధనికులున్న రాజ్యాలన్నీ కూడా పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చెందాయి. కానీ మరి మన దగ్గరనేమో మొదటి నుంచి కూడా దేశానికి రైతే వెన్నెముక అని చెప్పి వ్యవసాయం పైనే దృష్టి పెట్టింది. కానీ ఒక ఆధునిక పద్ధతిలో ఎట్లా వ్యవసాయం చేసుకోవాలి, ఎట్లా అతి ఎక్కువ దిగుబడి చేసుకోవాలని దానిపైన దృష్టి పెట్టలేదు. చాలా దేశాలల్లో ఎకరానికి మన దగ్గర ఎంత పంట వస్తుందో అంతకంటే ఎక్కువ వస్తుంది. ఉదాహరణకు ఇదే ధర ఇంతకంటే తక్కువ ధరకు వాడు లాభం పొందుతున్నాడు. మనం 30 క్వింటాలు తింటే వాళ్ళు 60 క్వింటాలు తీయబట్టి దాని ద్వారా మనం 1800 పెట్టినా కానీ గిట్టుబాటు అవుతలేదు వడ్లకు. అక్కడ వాళ్ళు 1200 అమ్ముకుంటేనే గిట్టుబాటు అవుతున్నారు, ఎందుకంటే డబల్ పంట వెళ్తున్నాయి. అదేవిధంగా కొన్ని రకాల కాయగూరలే కానీ పండ్లే కానీ మన దానికంటే కూడా ఎక్కువ హైబ్రిడ్ విత్తనాలు పెట్టి మంచి క్వాలిటీ మనమే అక్కడ దేశాల నుంచి వివిధ దేశాల నుంచి తెచ్చుకునే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కాకుండా మనమే ఇక్కడ ఈ వ్యవసాయ ఉత్పత్తులు అత్యధిక దిగుబడి వచ్చేటి మనం ఇక ఉపయోగించుకుంటే తప్పకుండా అవన్నీ అత్యధిక దిగుబడి వచ్చే పంటలు మనం పండించుకొని ఆ వంగడాలు పెట్టుకొని మంచి శాస్త్రీయంగా వ్యవసాయం చేస్తే తప్పకుండా దిగుబడి ఎక్కువ వస్తుందనే నమ్మకం మన ముఖ్యమంత్రి గారు వెలుగుస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది కాబట్టి రైతులందరూ కూడా సహకరించి వ్యవసాయ అధికారి గారి సహకారం తీసుకుని రేపటి నాడు ఇక్కడ ఇంటర్నెట్ సౌకర్యం కంప్యూటర్లు అవన్నీ ఉంటాయి కాబట్టి వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాలలో ఏం పండిస్తున్నారు, ఏం ధరలు ఉన్నాయి, ఎట్లా మార్కెటింగ్ చేయాలి ఈ విధానాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. మన ఇక్కడ మంచి రైతులు కూడా ఉన్నారు, రైతు బంధు సమితి నాయకులు రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయం కమిటీ మార్కెట్ చైర్మన్ ఇదివరకు కూడా గతంలో కూడా చేసిండ్రు, వారు కూడా మార్కెటింగ్ విధానంపైన మొన్న కూడా మా అందరు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన సహకార సంఘ నాయకులు కూడా మంచి యాక్టివ్గా ఉన్నారు. స్థానిక రైతు బంధు సమితిలో కూడా అందరినీ కూడా మంచి వాళ్ళని పెట్టడం రైతు బిడ్డలనే పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా రైతులందరూ కూడా ఈ వేదికను ఉపయోగించుకొని లాభదాయకమైన పంటలు వేసుకొని లాభాలు అర్జించి ధనికులు కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.